ప్రభువైన ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు దేవుడు నన్ను నిలువబెట్టినటువంటి కృప కొరకై దేవుని స్తుతిస్తున్నా. మనం ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, ప్రేమైన తండ్రి, పరిశుద్ధుడా, మరోసారి స్తుతి స్తోత్రాలు నాయన. టీవీ పరిచర్య ద్వారా అనేకులతో మీ విషయాలు మాట్లాడడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఎవరైతే స్పాన్సర్ చేసి ఈ ఖర్చును భరిస్తున్నారో కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి దొనకొండ బేతేలు తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాన్ని, సంఘ నాయకత్వాన్ని దీవించి ఇంకను సంఘముని మీరు బలపరచండి. ఈ సువార్త ఇంకా అనేకులకు ఈ ప్రాంతాల్లో, రాష్ట్రంలో, జిల్లాలలో విస్తరించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ క్రీస్తు టీవీ పరిచర్య అనేకులకు దీవెనకరంగా ఉండగా ఈ ప్రాంతాల్లో ఉండేవారికి మరెక్కువ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మారుస్తూ ఉన్నారు. అనేక మందిని మీరు రక్షణలోనికి నడిపిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి ధ్యానం అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్టు సహాయాన్ని దయచేయమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మత్తయి సువార్త 5:3 వరకు చదువుకుందాం. 1-3 ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, వర్తమానాలను వింటూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి సమస్తమైనటువంటి ప్రాంతములలో ఏ విధమైనటువంటి తేడా లేకుండా వర్తమానాలను వింటూ విశ్వాసంలోని నడిపించబడడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రతి వారికి కూడాను ప్రభు పేరిట నేను శుభాలు తెలియజేస్తూ, ఈరోజు మనం చదువుకున్నటువంటి వేదభాగం యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం. ఆయన కొండ మీద ఆయన రాజ్యానికి సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆయన మాట్లాడాడు. దీన్ని ఇంగ్లీష్లో ది సెర్మన్ అండ్ ది మౌంట్, కొండ మీద ప్రసంగం అని అంటారు. వేదాంతులు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యమునకు సంబంధమైనటువంటి రాజ్యాంగం యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనము ప్రతి దేశంలో వారికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ దినాలలో ఇలాగ దేశాలు కాకుండా రాజ్యాలు, రాజులు ఉండేవారు. అందుచేత వారికి ఒక కాన్స్టిట్యూషన్, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా కొన్ని విషయాలు పొందుపరచబడినటువంటి రాజ్యాంగం ఉంటూ ఉన్నది. ఎవ్రీ నేషన్ నీడ్స్ ఏ కాన్స్టిట్యూషన్, ప్రతి దేశానికి ఆ దేశానికి సంబంధమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఇందులో అసలు రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగం అనేటటువంటిది ఆ దేశములో నివసించేటటువంటి ప్రజలు ఎలాగున వారి యొక్క బాధ్యతలను చేయాలి, వారి బాధ్యతలు కలిగి ఉన్నారు, వారికి ఉన్నటువంటి అవకాశాలు, ప్రివిలేజెస్ మనం చూస్తాం. అందులో ప్రజలు ఏ రీతిగా పరిపాలన చేయబడతారు, ఏ విధమైనటువంటి పాలన అందించబడుతూ ఉన్నది ప్రభుత్వం వారు, అలాగే ఆ దేశ పౌరులుగా వాళ్ళు ఎలాగున జీవించాలి, ఇది కాన్స్టిట్యూషన్లో చెప్పబడుతూ ఉన్నది. ఈ మధ్యనే మనకు అంబేద్కర్ మన దేశానికి రాజ్యాంగాన్ని వ్రాసి ఇచ్చినటువంటి మహానుభావుల యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి మన రాష్ట్రంలో మనకు కేంద్రంగా ఉండేటటువంటి ఒక క్యాపిటల్ సిటీలో కూడాను చాలా ఎత్తైనటువంటి విగ్రహాన్ని అక్కడ అంబేద్కర్ది పెట్టాలని ప్రభుత్వం వారు భావించారు. కనుక ఈరోజు మనము
ఏ రీతిగా ఈ దేవుని వెంబడించేటటువంటి ప్రజలు ఆయన రాజ్యంలో ఉండడానికి జీవించేటువంటి జీవిత విధానం ఎలాగునుండాలనో తెలియజేసేటటువంటి మాటలు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం చివరి వరకు ఆయన తెలియజేశాడు. ఇక మీదట ప్రతి రోజు శుక్రవారం ఈ విషయాలే నేను మాట్లాడాలని భావిస్తూ ఉన్నాను. మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువారు అలాగనే బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను ఆయన వెంబడించేటటువంటి వారు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను 3వ అధ్యాయం మొదటి వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 4వ అధ్యాయం 17వ వచనంలో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టాను. వారిద్దరూ కూడాను దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందండి, రిపెంట్. ఈరోజు మన జీవితాలలో మారు మనస్సు అనేటటువంటిది ఆయన వెంబడించడానికి అవసరమైనటువంటి తొలిమెట్టు. కనుక కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది లేదా రాజ్యాంగం అనేటటువంటిది అప్పుడప్పుడు సవరించుకుంటూ ఉంటారు. కొత్త రాజ్యాంగాల కొరకు చాలా పోరాటాలు కూడా జరుగుతాయి. 2005లో ఇరాక్ దేశంలో వారు ఒక కొత్త రాజ్యాంగం కోసం పెద్ద పోరాటం వచ్చింది. అలాగనే ఈ మధ్య యూరప్ కంట్రీస్ అన్నీ కూడా కలిపి ఒక కొత్త కాన్స్టిట్యూషన్ కొరకు కొన్ని ప్రపోజల్స్ తెచ్చారు, కొన్ని ప్రతిపాదనలు తీసుకొని వచ్చారు. అలాగనే మనది ఒక సంక్షేమ సామ్రాజ్యంగా ఉండడానికి అంబేద్కర్ గారు ఒక వెల్ఫేర్ స్టేట్, ఒక సంక్షేమ సామ్రాజ్యానికి అవసరమైన కొన్ని లక్షణాలు, మనము సెక్యులర్ కంట్రీగా ఉండాలా, మత ప్రసక్తి లేనటువంటిది, అలాగనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనం స్వేచ్ఛగా మాట్లాడడానికి, మన విషయాలు మనం చెప్పుకోవడానికి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. కాబట్టే ఈరోజు మన సువార్త సేవ చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. లేకపోతే కొన్ని దేశాలలో వారి రాజ్యాంగం, వారు దేశంలో ఉండేటటువంటి అధిక ప్రజలు ఆరాధించేటటువంటి మతమునే వారు కలిగి ఉండాలా, వేరే రకమైనటువంటి రీతిగా అక్కడ మత ప్రచారాలు చేసుకోవడానికి వీలు లేదు, వేరే మతాలకు సంబంధ గ్రంథాలు అక్కడ ఉండడానికి వీలు లేదు. కానీ మన దేశంలో మనకు ఒక మంచి అవకాశం ఏమిటి అని అంటే మత ప్రసక్తి లేనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించారు కనుక ఈరోజు మనం ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి మనం ఎలాగూ సిద్ధపడాలి. ఈ దేశంలో మనం ఉండడానికి ఈ దేశ పౌరులుగా మన బాధ్యతలు మనకు కొన్ని ఉంటాయి. అలాగున్నే ఆయన వెంబడించేటటువంటి వారు వారి యొక్క జీవిత విధానం ఎలాగూ ఉండాలి. హౌ వీ కెన్ లివ్ యాజ్ సిటిజన్స్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎలాగున మన యొక్క జీవితాన్ని మనం జీవించాలి, అలాగే వాట్ డు సచ్ సిటిజన్స్ లుక్ లైక్, ఎలాగున మనం ఆయన దృష్టిలో మనం కనపడాలి, ఏ రీతిగా మన యొక్క జీవన విధానంలో మనం ఉండాలి. కనుక ఈ దేవుడు మనకిచ్చేటటువంటి ఈ రాజ్యాంగంలో కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆయన ఇచ్చేటటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏమిటి అని అంటే ఆయన వెంబడించేటటువంటి వారికి నిత్య జీవం ఇస్తాడు, ఎటర్నల్ లైఫ్. కనుక పరలోక రాజ్యంలో మనం ఉండడానికి కొన్ని బాధ్యతలు మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. పరలోక రాజ్యంలో మనం ఉండడానికి కొన్ని హక్కులు మనకు ఎలాగనున్నాయో మనకు బాధ్యతలు కూడాను చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆయన ఏ విధమైనటువంటి చట్టాలు ఎలాగునో మనం వాటిని అంగీకరించి లోబడాలనో
మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. కనుక ఆయనను వెంబడించేటటువంటి మనము ఆయన రాజ్యాంగములో మొట్టమొదట తెలియజేసినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే పూర్ ఇన్ స్పిరిట్, పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. దేవుని రాజ్యములో మనం ప్రవేశించటానికి ఆత్మ విషయమై దీనత్వం, ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. పూర్ అనేటటువంటి మాట, పూర్ ఇన్ స్పిరిట్, పేదరికం అనేటటువంటిది, ఆత్మ విషయమై దీనులై ఉండడం అనేటటువంటిది ఏం తెలియజేస్తూ ఉన్నది అని అంటే, మొట్టమొదటగా మనము అవసరతలో ఉన్నటువంటి వారం. ఏ గ్రేట్ నీడ్, పూర్ అనేటటువంటి మాట అవసరతలో ఉండేటటువంటి వారు, పేదలైనటువంటి వారు, వారికి అనేక అవసరతలు, తినడానికి తిండి ఉండదు, ఉండడానికి నీడ ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు. ఈ నెసెసిటీస్ అనగా నిత్యావసరమైనటువంటివి కూడా లేనటువంటి వారినే పేదలు, దీనులు. కనుక ఇది మొట్టమొదటిగా లక్షణం ఏమిటి అని అంటే, మన జీవితాలలో అవసరతను కలిగినటువంటి వారు, అలాగుననే ఇతరుల మీద ఆధారపడేటటువంటి వారు. ఎవరు పూర్ అంటే, ఇతరుల మీద ఆధారపడేవారు పూర్, హూ ఈజ్ ఒబీడియంట్ ఆన్ సమ్ వన్ ఎల్స్. పేదలు అనగా ఇతరుల మీద ఆధారపడడం. ఇది భౌతికమైనటువంటిది కాదు. మొట్టమొదటగా మనము ఆయన రాజుగా మనం గుర్తించినప్పుడు పిలాతు అడిగినటువంటి ప్రశ్నలకు యేసు ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానాలే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు యూదులకు రాజువా అని అడిగినప్పుడు యోహాను సువార్తలో 18వ అధ్యాయము 36వ వచనములో యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునైనను. ఆయన ఒక స్పిరిచువల్ కింగ్డమ్, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భౌతికమైనటువంటి రాజ్యము కాదు, భౌతికమైనటువంటి ఈలోకు నువ్వు అనుకునేటటువంటి రాజ్యము కాదు, ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యం. అందువలన ఈనాడు క్రైస్తవులను గురించి ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పని లేదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము, కానీ భూలోకములో రాజ్యాలను స్థాపించడం ఏ క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు, ఏం కాదు, అనగా అది లక్ష్యం కాదు, అది గురి కాదు. గురి ఏమి అంటే పరలోక రాజ్యంలో ఎలాగున ఉండాలి, నిత్యత్వాన్ని ఎలాగున పొందాలి, పరలోక రాజ్యములో నేను ఉండడానికి ఈ లోకంలో నేను ఎలాంటి జీవితాన్ని జీవించాలి, ఇది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పూర్ ఇన్ స్పిరిట్ అనేటటువంటి పదానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏమిటి అని అంటే గర్వం, బీయింగ్ ప్రౌడ్. ఆపోజిట్ వర్డ్ ఏంటంటే గర్వంగా ఉండడం. అనగా దేవునితో సంబంధం లేకుండా ఉండడం, మన జీవితాలను మనమే నిర్మించుకోగలం, దేవునితో నిమిత్తము లేకుండగానే మనకు క్షేమం ఉంటున్నది అనే అభిప్రాయం కలిగి ఉండడం. మనకుండేటటువంటి సోర్సెస్ను మనం నమ్ముకుంటాం, మనకుండేటటువంటి జ్ఞానాన్ని మనం నమ్ముకుంటాం, మనకుండేటటువంటి ఆధిక్యతలను బట్టి మనం ఉప్పొంగిపోతాం. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు మనం జవాబుదారులము, ఆయనకు మనం లోబడి ఉండాలి, ఆయన ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవారము అని మనకు తెలియదు,
అలాగని ఆలోచన చెయ్యము. దేవుడు అన్నీ కూడాను ఇవ్వగలిగినటువంటి వాడని నమ్మకుండా మనల్ని మనమే నమ్ముకుంటాం. అందుచేత ఈ పూర్ ఇన్ స్పిరిట్స్ మొట్టమొదటి ది క్యారెక్టర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఏ సిటిజన్, ది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ కింగ్డమ్ ఆఫ్ కింగ్డమ్ సిటిజన్, పరలోక రాజ్యం యొక్క పౌరుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం. కనుక ఈ లక్షణం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కావాలి, ఆ విధమైన జీవితం కావాలి, దేవుని మీద ఆధారపడేటటువంటి జీవితం కావాలి. అది లేనటువంటి వాడు దేవుని నమ్మడం. కనుక దావీదు ఎంతో దీనుడు ఆయన. అందుచేత ఆయన ప్రార్థన చేస్తూ, ఆయన రాజు అయినప్పటికీ కీర్తనల గ్రంథము 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా ఆయన దేవుని మీద ఆధారపడేటటువంటి వాడు. 8 ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు, ఆయనను ఆశ్రయించేటటువంటి వాడు, హూ ట్రస్ట్ ఇన్ ది గాడ్. అది పూర్ ఇన్ స్పిరిట్ అంటే. ఆత్మవిషయమై దీనత్వం అని అంటే మొట్టమొదట ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైనదని ఆయన తెలియజేస్తున్నాడు. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు మొదటి లక్షణం తాను దేవుని మీద ఆధారపడటం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అదే. మనం మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును, కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోలేము, నిర్మించుకోలేము. మనం ఏమైనా చేయగలము అనుకునేటటువంటి మనస్తత్వం మన జీవితాల్లో నుండి వెళ్ళిపోవాలి. ఆది కాండములో భూమి మీద ప్రజలు విస్తరించారు, వారందరూ కూడాను కలిసి ఒక స్థలంలో ఒక పెద్ద గోపురాన్ని కట్టారు. బాబెల్ అనేటటువంటిది ఆ షీనారు దేశంలో ఒక మైదానంలో ఎత్తైనటువంటిది కడుతూ ఉన్నారు. వీళ్ళు దేవుని అనుమతి తీసుకోలేదు, దేవుని సహాయాన్ని అందించలేదు. వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకున్నారు, వారికై వారే తీర్మానం తీసుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే, మనము ఒకే చోట ఉందాం, మనం ఒకే ప్రాంతములో మనం ఉండి ఏమి సంపాదించుకుందాం. 4 పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకునగా వాళ్ళు లుకింగ్ ఫర్ దేర్ ఓన్ ఫేమ్, ఓన్ గ్లోరీ. దేవునితో సంబంధం లేనటువంటి వాడు సొంత మహిమను వెతుక్కుంటాడు, వాళ్ళలో ఉండేటటువంటిది సొంత పేరు, ఘనత. పేరు సంపాదించుకుందాం రండి. ఈరోజు మన జీవితాలలో దేవునితో సంబంధం లేకుండా, దేవుని నమ్మకుండా, దేవుని అవసరతను నీవు మొట్టమొదటి గుర్తెరగాలి. అది వి నో ది నీడ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అవసరత. నీవు లేకపోతే నా జీవితం వ్యర్థం, నీవు సహాయం చేయకపోతే నా బలము, నా తలాంతులు అన్నీ కూడా వ్యర్థం. దావీదు ఎల్లప్పుడూ కూడా దీనుడు. 33:44 ఈ 2 ఆయన ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుడు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు.
33:16 అన్నాడు. అలాగున్నే 44వ అధ్యాయంలో నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేశాను. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామము వలననే మీ మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. ఇది ఆయన సాక్ష్యం. దీనుల యొక్క లక్షణం ఏమిటి అని అంటే, 3 లక్షణాలు వారిలో ఉంటాయి. మొట్టమొదట దేవుని ఆశ్రయించుట, 2వది దేవుని సహాయాన్ని కోరుకోవడం, దేవుని సహాయమును పొందుట, దేవుని మీద ఆధారపడుట, డిపెండెంట్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడుట. ఇది పూర్ ఇన్ స్పిరిట్. మనము ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుడు మన ముందున్నటువంటి గొప్ప సమస్యల మీద కూడాను అద్భుత రీతిగా ఆయన మనకు జయాన్ని ఇస్తాడు. మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని ఓడిస్తాయి. చిన్న చిన్న సమస్యలు కూడా మనం అధిగమించలేం. అందువల్ల దినవృత్తాంతాలు 2వ గ్రంథములో 14వ అధ్యాయంలో ఆశా ప్రార్థన చేశాడు. మా దేవా, యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము, యెహోవా నీవే మా దేవుడవు. ఆయన దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఎక్కడైతే గర్వం ఉంటుందో దేవుని మీద మనం ఆధారపడం, దేవుని సన్నిధానంలో మనము నిలిచి ఆయన్ని అడగం. మనల్ని మనం తగ్గించుకోలేం, మన శక్తిని మనం నమ్ముకుంటాం, మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటాం. అందువలన మన జీవితాలన్నీ అప్పజేయాలి. నీవు చేయాలనుకున్నట్టు చేయలేవు, అది ఎక్కడో మధ్యలో ఆగిపోతుంది. నీ సొంత పరిస్థితులను బట్టి నువ్వు అనుకుంటావు, నాకేం పర్వాలేదు అనేటటువంటి రీతిగా నీవు. ఒక మంచి ఉదాహరణ యేసు ప్రభు వారు చెప్పాడు. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో 13 నుండి 21వ వచనం వరకు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోహమును గెడమీద జాగ్రత్త పడుడి, ఒకని కలిపి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు గాను నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును, తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందునకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఈరోజు మనం కూడా ఇలాగా దేవునితో సంబంధము లేకుండా, మనకేం పర్వాలేదు, అనేక సంవత్సరాలకు సంపాదించి పెట్టాం, తినుము, త్రాగుము, సుఖించుము, ప్రాణంతో చెప్పుకునేటటువంటి పరిస్థితి, సెల్ఫ్ డిపెండెంట్గా ఉన్నాడు, తన కష్టార్జితం అనుకుంటున్నాడు. కనుక ఈరోజు మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. పూర్ ఇన్ స్పిరిట్, బిల్లీ గ్రామ్ గారు ఒక మాట అన్నాడు, ఇట్ నెవర్ అకర్ టు దట్ మ్యాన్ దట్ ద సోల్ కెనాట్ సబ్సిస్ట్ అండ్ దట్ ద హార్ట్ కెనాట్ బి నరిష్డ్ బై ఫుడ్. ఈ ఆహారం ద్వారా ఈ శరీరం బలాన్ని పొందదు, పోషించబడదు. అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని ఆశ్రయించు,
ఒక చిన్న మాట కీర్తన గ్రంథంలో 2:12 కీర్తన గ్రంథం 2:12 ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అది ది పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఆయన ఆశ్రయిద్దాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, ఈ లోకంలో ఉండేటటువంటి మేము సంపాదించుకున్న ఏవి కూడా మా ఆత్మ జీవితాన్ని బలపరచలేవు. నీవు మాత్రమే మమ్మను సంతోషభరితులను చేయగలిగిన దేవుడవు, నీవు మాత్రమే మమ్మను బలపరచువాడు. సహాయమును దయచేసి మా జీవితంలో ఆత్మీయంగా మొట్టమొదట మమ్మను మేము తగ్గించుకొని నీ మీద ఆధారపడే జీవితాలు మీరు మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం వర్తమానం విన్న ప్రతి వారికి, వర్తమానానికి సహకరించి ఆర్థిక సహాయం చేసిన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడై నడిపించునుగాక. ఆమేన్.